అఘరాజ్య అధినేతకు ఏమొచ్చినా పట్టలే. సంతోషం సంగతేమో గాని కోపం వస్తే మాత్రం తట్టుకోవడం కష్టం. చైనాకే ట్రంప్ చుక్కలు చూపించారు. ఇప్పుడు సోషల్ మీడియాకు షాక్ ఇచ్చారు. సామాజిక మాధ్యమాలపై కఠిన చర్యలు ఉంటాయని హెచ్చరించిన ట్రంప్ అన్నంత పని చేశారు. మీడియా అమెరికా ప్రజల శత్రువు అని తరచుగా విమర్శిస్తూ ఫేక్ న్యూస్ అవార్డ్స్ పేరుతో ఎగతాళి చేసే ట్రంప్ సోషల్ మీడియా సంస్థల దూకుడుకు అడ్డుకట్ట వేసే దిశగా ఒక కీలక చట్టం తీసుకొచ్చారు. ట్విట్టర్, ఫేస్బుక్ తదితర సామాజిక మాధ్యమాలకు ఉన్న చట్టపరమైన రక్షణలను తొలగించేశారు. ఈ మేరకు ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ కూడా పాస్ చేశారు. ఈ నిర్ణయంతో వినియోగదారులు పోస్ట్ చేసే కంటెంట్ ను సోషల్ మీడియా సంస్థలు మార్చినా, బ్లాక్ చేసినా, వార్నింగ్ లేబుల్స్ పెట్టినా వాటిపై చర్యలు తీసుకునేలా వీలు కల్పించారు. ఈ ఆదేశాలను ట్రంప్ సమర్థించుకున్నారు. అమెరికన్ల భావ ప్రకటన స్వేచ్ఛను రక్షించడానికి ఈ నిర్ణయం తీసుకున్నానని చెప్పారు. వ్యక్తులు లేదా గ్రూపుల మధ్య జరిగే చర్చలను మార్పు చేయడం, తొలగించడం, దాచిపెట్టడం, నియంత్రించడం వంటి చర్యలకు అడ్డుకట్ట వేసేందుకే ఈ ఆదేశాలు జారీ చేశారని వివరించారు. ప్రజాభిప్రాయాలకు తటస్థ వేదికలనే పేరుతో ట్విట్టర్ లాంటి సోషల్ మీడియా దిగ్గజాలు ఇన్నాళ్లు కనీ విని ఎరుగని రక్షణ పొందాయని ట్రంప్ విమర్శించారు. రక్షణ చర్యలు అడ్డం పెట్టుకుని ఏం చేయాలనుకుంటే అది చేస్తున్నాయని, ఇకపై వాటికి అలాంటి రక్షణ ఉండదని అన్నారు. అమెరికన్ మీడియాకు ట్రంప్ కు మొదటి నుంచి రిలేషన్ కరెక్ట్ గా లేదు. 2016 అమెరికా అధ్యక్ష ఎన్నికల నుంచే మీడియా వర్సెస్ ట్రంప్ కొనసాగింది. హిల్లరీ క్లింటన్ ను గెలిపించడానికి అమెరికన్ మీడియా ట్రంప్ ను ఏకపక్షంగా టార్గెట్ చేసిందనే విమర్శలున్నాయి. ఈ విషయాన్ని మనసులో పెట్టుకున్న ట్రంప్ సమయం వచ్చిన ప్రతిసారి కోపం వెళ్లగక్కుతూనే ఉన్నారు. తాజాగా ట్విట్టర్ కు ట్రంప్ కు మధ్య పెద్ద వివాదం ఏర్పడింది. నవంబర్ లో అమెరికా అధ్యక్ష ఎన్నికలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో ఓట్ బై మెయిల్ విధానంపై డిస్కషన్ ప్రారంభమైంది. ఓట్ బై మెయిల్ అంటే మన పోస్టల్ బ్యాలెట్ లాంటిది. కరోనా నేపథ్యంలో పెద్ద ఎత్తున ప్రజలు బయటకు వస్తే ప్రమాదం అని భావించిన చాలా రాష్ట్రాలు ఓట్ బై మెయిల్ పద్ధతికి మొగ్గు చూపుతున్నాయి. అయితే ఓట్ బై మెయిల్ తో అధ్యక్ష ఎన్నికల్లో మోసాలు జరిగే అవకాశం ఉందంటూ ట్రంప్ ట్వీట్ చేశారు. ఓట్ బై మెయిల్ తో రిగ్గింగ్, మోసం జరిగే అవకాశం ఉందని పేర్కొన్నారు. ఆ ట్వీట్ కు ట్విట్టర్ యాజమాన్యం ఊహించని విధంగా రెస్పాండ్ అయింది. ఓట్ బై మెయిల్ పై నిజానిజాలు తెలుసుకోవాలంటూ ట్రంప్ చేసిన ట్వీట్ కు ఫ్యాక్ట్ చెక్ వార్నింగ్ పెట్టింది. అలా రెండు ట్వీట్లకు ఫ్యాక్ట్ చెక్ హెచ్చరికలు పెట్టడంతో ట్రంప్ కు కోపం వచ్చింది. ఇక్కడితో వివాదం ఆగిపోలేదు. ట్రంప్ కు ఇంకాస్త మంట పుట్టించేలా ట్విట్టర్ యాజమాన్యం వ్యవహరించింది. ట్రంప్ ట్వీట్ ను నేరుగా కనిపించకుండా చేసింది. జార్జి ఫ్లాయిడ్ అనే నల్లజాతి యువకుణ్ణి పోలీసులు కాలితో తొక్కి చంపేయడాన్ని నిరసిస్తూ ప్రజలు పెద్ద ఎత్తున వీధుల్లోకి రావడంపై ట్రంప్ ట్వీట్ చేశారు. అయితే ట్రంప్ ట్వీట్ హింసను గొప్పగా చూపేలా ఉందంటూ ట్విట్టర్ యాజమాన్యం ఆ ట్వీట్ ను మాస్క్ చేసింది. దాంతో ట్రంప్ కు చిర్రెత్తుకొచ్చింది. అంతే, కత్తెర పట్టుకుని సోషల్ మీడియా దూకుడుకు కత్తెర్లు వేసేశారు. 1996 నాటి అమెరికా చట్టం ప్రకారం వెబ్సైట్లలో వినియోగదారులు పోస్ట్ చేసే కంటెంట్ కు ఆయా సైట్ల నిర్వాహకులు బాధ్యులు కాదు. వినియోగదారులు పోస్ట్ చేసే కంటెంట్ లో అశ్లీలంగా, హింసాత్మకంగా, అభ్యంతరకరంగా ఉన్న వాటిని బ్లాక్ చేసే హక్కు ఆయా సైట్లకు ఉంటుంది. అలా బ్లాక్ చేసినప్పుడు వాటిపై వినియోగదారులు కోర్టుకు వెళ్లే అవకాశం లేకుండా వెబ్సైట్లకు కొన్ని చట్టపరమైన రక్షణలు కల్పించారు. ఇప్పుడు ఆ రక్షణలను ట్రంప్ కత్తిరించేశారు. ట్రంప్ కొత్తగా జారీ చేసిన ఆర్డర్ తో ఇకపై ఆయా సైట్లకు చట్టపరమైన రక్షణ వర్తించదు. అంటే ఏదైనా కంటెంట్ ను సామాజిక మాధ్యమాలు బ్లాక్ చేసినా, మార్చినా, ఏవైనా హెచ్చరికలు, జాగ్రత్తలు చెబుతూ లేబుల్స్ పెట్టినా, పూర్తిగా తొలగించినా వినియోగదారులు ఆయా సైట్లపై చర్యను కోరుతూ కోర్టులను ఆశ్రయించవచ్చు.